అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద బీజేపీ నాయకులు కొలిమి శేఖన్న ఆధ్వర్యంలో పార్లమెంటు విపక్షాల తీరుకు నిరసనగా ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు హరిహరనాథ్, కొలిమి రామాంజనేయులు, కృష్ణమూర్తి, విజయలక్ష్మి, పట్నం రామాంజనేయులు, రంగన్న, గుర్రం సూర్యనారాయణ, ఎం రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసనలో బీజేపీ నాయకురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ, ఈరోజు పార్లమెంటులో జరిగే సమావేశాలకి అంతరాయం కలిగి సమావేశాలు సజావుగా కొనసాగకపోవడం వల్ల మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులందరూ కలిసి ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. అలాగే ఈ ప్రతిపక్షాలు చేసే పనితీరును ప్రజలకి తెలియజేస్తూ ఈరోజు నిరసనగా అన్ని దేశవ్యాప్తంగా ప్రతి చోట ఈ నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ 4 ఏళ్లలో ఎటువంటి అవినీతి లేకుండా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు కానివ్వండి, ప్రజలకు అందే విధంగా ఈరోజు చాలా మంచి దిశతో ముందుకెళ్తున్నారు. అలాగే మహిళలకు కూడా చాలా వరకు సంక్షేమ పథకాలు చేస్తున్నారు. మహిళలకు ఆత్మాభిమానం దెబ్బతినకుండా ఉండే విధంగా ఈరోజు ఉజ్వల యోజన పథకం, అభివృద్ధి యోజన, పుట్టిన పిల్ల నుంచి 15 లోపు ఆడపిల్లలకి, అంటే ఆడపిల్లలు పుడితేనే ఈరోజు భారంగా భావించే ఈ తరుణంలో ఆడపిల్ల ఈ బరువు కాదు అనే ఉద్దేశంతో సుకన్య సమృద్ధి యోజన పథకం కూడా రూపొందించినారు. అలాగే మరుగుదొడ్ల మహిళల ఆత్మాభిమానం దెబ్బతినకుండా ప్రతి గ్రామాల్లో, ప్రతి పల్లెలలో కూడా మరుగుదొడ్లు నిర్మించి ఈరోజు ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మరుగుదొడ్లు నిర్మించి ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేక సంక్షేమ పథకాలు చేస్తుంది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళకి ప్రసూతి అయిన తర్వాత 12 వారాల నుంచి 26 వారాల వరకు కూడా సెలవుల్ని పొడిగించినారు. ఇలా మహిళలకి అనేక సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తామండి. అలాగే ముస్లిమ్స్ మహిళలకు ప్రత్యేకంగా డిగ్రీ పూర్తయిన వాళ్ళకి 50. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 4 సంవత్సరాలు అవినీతి రహిత పాలన అందించినటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈరోజు భారతదేశం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి శుభపరిణామాలు అందిస్తున్నాయి. ప్రజలకు సంక్షేమ ఫలితాలు కలిగించే విధంగా పార్లమెంటు సాక్షిగా మరి ఈరోజు ప్రజలకు ఏవైతే అవసరమో వాటి పట్ల స్పందిస్తూ చట్టాలు చేస్తూ ప్రజలకు అంత్యోదయ అంటే అట్టడుగా ఉన్నాడు ప్రజలకు కూడా మరి సత్ఫలితం ఇచ్చే విధంగా పథకాలు రూపొందిస్తున్నారు. అయితే 14వ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో ప్రత్యేక హోదా ఇక నుంచి ఇవ్వకూడదు అనే ప్రతిపాదన మేరకు ఆ యొక్క 14వ ఆర్థిక సంఘాన్ని గౌరవిస్తూ ప్రత్యేక హోదా అనేది రాదు, ఇవ్వచ్చేదానికి అవకాశం లేదు కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్కు అందిస్తాము, అది కూడా మా ఎన్డీఏలో ఒక భాగం కాబట్టి అని చెప్పేసి ఆ రోజు మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి పార్లమెంట్లో మరి తెలుగుదేశం నాయకులకు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మరి అప్పుడు మన రాష్ట్ర వాటా కేవలం 32% ఉండింది. మరి ఎప్పుడైతే 14వ ఆర్థిక సంఘం రికమెండేషన్ చేసిందో ఆ యొక్క సంబంధంగా 42%, దాని ద్వారా మనకు 150,000 కోట్లు మనకు మన నిధులు రావడం జరిగింది. అయితే మరి వచ్చిన నిధులను ఖర్చు పెట్టకుండా మరి ఎటువంటి పథకాలకైతే కేటాయిస్తున్నారో అటువంటి వాటికి కేటాయించకుండా ఆ పనులు కాకుండా వేరే పనులకు కేటాయిస్తున్న వల్ల మరి యొక్క కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం పైన అజమాయిషీ కాదు, మరి యొక్క సక్రమంగా పనులు జరగాలని చెప్పేసి ఈరోజు కూడా మరి ఏవైతే నిధులు సకాలంలో చేయలేదో ఆ నిధులను మాత్రం వెనక్కి తీసుకోవడం జరిగింది. అంతేగాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు కించపరిచే విధంగా కాదు, కొన్ని స్వార్థ శక్తులు మరి పార్లమెంటు ఈరోజు స్తంభింపజేస్తూ పార్లమెంటులో చట్టాలు చేసేదానికి కూడా అనుకూలంగా లేకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను అగౌరవపరుస్తున్నందువల్ల ప్రధానమంత్రి ఈరోజు మరి మొత్తం భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో
వారి ఆధ్వర్యంలో కూడా ఒకరోజు ఉపవాస దీక్ష చేస్తూ మరి అదేవిధంగా ప్రభుత్వ యొక్క పనితీరు దెబ్బతినకుండా ఈరోజు దాదాపు 18 గంటలు ఆయన శ్రమిస్తున్నారంటే దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో మరి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మరి కొన్ని రాజకీయ స్వలాభం కోసం వారు ప్రతిఘటిస్తూ మరి గౌరవాన్ని పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని అగౌరవపాలు చేస్తున్నారు, దానికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి ఏవైతే కళ్ళబొల్లి మాటలతో రాని హోదాను పట్టుకొని ఇటు ప్రతిపక్ష పార్టీ ముందుకు పోతుందో ఎక్కడ ముందుకు పోతుందో ప్రజల్లో అభిమానాన్ని చూరుకుంటారో అని చెప్పేసి అధికార పక్షం కూడా ఈరోజు ప్రత్యేక హోదా తూకను పట్టుకొని వారు ప్రజలు మభ్యపెడుతూ మీడియా ద్వారా వాడుకుంటూ వారు ప్రజల్లో ముందు పోతున్నారు. ఎలక్షన్లు కేవలం 1 సంవత్సర కాలంలో జరుగుతాయి. మరి ఇటువంటి సమయంలో మరి యొక్క ప్రజలు గమనిస్తూ రాబోయే కాలంలో కూడా బుద్ధి చెప్పే విధంగా ప్రజలు చైతన్యవంతులు చేసేదానికోసము భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో ప్రజా సంక్షేమ పథకాలు తెలియజేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటూ రాబోయే కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఇప్పటికే 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. రాబోయే కాలంలో జరిగే ఎలక్షన్లలో పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని నడిపేదానికి ముందుకు వస్తామని చెప్పేసి ఈ యొక్క జై కిసాన్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.